తెలంగాణ డిఎస్సి 2024 ఫైనల్ కీ కోసం వెయిట్ చేసే క్యాండిడేట్స్ అందరికీ ఒక సూపర్ అండ్ బంపర్ న్యూస్ అండి. సో వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఓకే, మా వీడియోలో ఫైనల్ కీ రిలీజ్ గురించి, ఫైనల్ కీ ఎలా చెక్ చేసుకోవాలి, దాని తర్వాత జనరల్ ర్యాంక్ లిస్ట్ అన్నమాట. సో అంటే మీకు డిఎస్సి వచ్చిన మార్క్స్, దాని తర్వాత టెట్లో వచ్చిన మార్క్స్ రెండు కంబైన్డ్ చేసుకొని జనరల్ ర్యాంక్ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట, ఎక్కువ మంది తెలియకపోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. కాబట్టి వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు టీఎస్సీ డిఎస్సి గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలి, తెలుసుకోవాలి అనుకునే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఎస్ చూడండి, ఇది టీఎస్సీ డిఎస్సి వెబ్సైటు. సో ఈ వెబ్సైట్లో మనకు ఈరోజు ఈవినింగ్ 5 లోపల ఫైనల్ కీ అయితే అప్లోడ్ చేయబోతున్నారు. సో ఫైనల్ కీ అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆ లింక్ ద్వారా అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఫైనల్ కీ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అన్నమాట. సో మీకు మార్క్స్ క్యాలిక్యులేషన్ మీరు మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్లో డిఎస్సి 80 మార్క్స్, టెట్ 20 మార్క్స్ రెండు కంబైన్ చేసుకొని మనకు జనరల్ మెరిట్ లిస్ట్ అయితే, జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు విదిన్ 2 or 3 డేస్ అన్నమాట. అంటే ఈరోజు డేట్ 4th కదా, సో ఈరోజు మనకి ఫైనల్కి అయితే వస్తుంది. ఈ మంత్ 6th కానీ లేకపోతే 7th కానీ, ఈ మంత్ 6th కానీ 7th కానీ జనరల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. సో ఇది అప్డేటు, ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట. సో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.